దేశంలో గృహ నిర్మాణ లబ్దిదారులను గుర్తించేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్లస్ యాప్ను తీసుకొస్తున్నామని, దీని ద్వారా 5 రాష్ట్రాల్లోనే 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి లబ్దిదారులను గుర్తించనున్నామని గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ఐటీసీ వెల్కమ్ హోటల్లో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి గారితో కలిసి విలేకరుల సమావేశంలో పెమ్మసాని మాట్లాడారు. 5 రాష్ట్రాల్లో పీఎం ఆవాస్ యోజన గ్రామీణ పథకం క్రింద మంజూరైన 2 కోట్ల గృహాలకు సంబంధించి లబ్దిదారులను గుర్తించేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్లస్ యాప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారని తెలిపారు. టెక్నాలజీ ద్వారా అర్హులకు మాత్రమే లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. మీరు గుంటూరులో కండక్ట్ చేయండి అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఇక్కడ గుంటూరు తీసుకొచ్చారు. దీంట్లో 5 రాష్ట్రాల ప్రజలకు చెప్పింది, అధికారులకు చెప్పింది ఏంటి అంటే 2 కోట్ల కొత్తగా రిలీజ్ అయ్యే 2 కోట్ల హౌసెస్ని ఇమీడియట్గా సర్వేస్ చేసి మ్యాక్సిమం ఎలిజిబుల్ పీపుల్ అందరినీ ఇందులో ఇంక్లూడ్ చేయండి, అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మా దృష్టికి తీసుకురండి. అదేవిధంగా ఆవాస్ ప్లస్ అని ఏఐ ఎనేబుల్డ్ యాప్ను ఒక దాన్ని తీసుకొచ్చాం. అది ఫేస్ రికగ్నిషన్ జియో ట్యాగింగ్ తోటి నిజమైన అర్హులందరికీ కూడా అది వచ్చే విధంగా డూప్లికేట్స్ని అవాయిడ్ చేసే విధంగా అబ్యూజ్ని అవాయిడ్ చేసే విధంగా ఆ యాప్ను తీసుకొచ్చాం. ఆ యాప్ను మన ప్రధానమంత్రి గారు ఆవిష్కరించారు. ఆ యాప్ని ట్రైనింగ్ ఇచ్చి సర్వేని యాప్ ద్వారా టెక్నాలజీ ద్వారా చేద్దామని చెప్పి ఆ ట్రైనింగ్లో భాగంగా ఈరోజు వచ్చాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి పెండింగ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే విధంగా పార్థసారథి గారు కానీ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి డిస్కస్ చేశాం. థ్యాంక్ యూ. ప్రజలు ఎవ్వరికి ఇవ్వనంత మెజారిటీ నాకు ఇచ్చి గెలిపించారు ఎంపీగా. ఏంటి, నేను చెప్పిన మాటలను నమ్మి, కాబట్టి అది నా కనీస బాధ్యత. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చేసిన తర్వాత, ఇక్కడ సమస్యలు తీర్చిన తర్వాత మిగిలిన వాటి మీద ఎక్కువ దృష్టి పెడతాం. అలా అని మిగిలిన ఇగ్నోర్ చేస్తాం అని కాదు, సైమల్టేనియస్గా చేస్తాం. కాకపోతే ఒక మనిషికి బ్యాండ్విత్ కొంతే ఉంటుంది. నేను 2 లార్జ్ డిపార్ట్మెంట్స్, రూరల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్స్ని హ్యాండిల్ చేసుకోవాలి, సాటర్డే సండే ఇక్కడికి రావాలి, ఇవన్నీ చూసుకొని చేయాలంటే ఒక మనిషికి కొన్నే సాధ్యం. అయినప్పటికీ 4 నెలల్లో మీకు ఇప్పుడు ఎన్ని తీసుకొచ్చాం, పోస్టల్ మెయిన్ తీసుకొచ్చాం 80 కోట్ల రూపాయల పోస్టల్ ఆఫీసు మెయిన్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పిటల్ 100 బెడ్స్ తీసుకొచ్చాం, టెక్నాలజీ సెంటర్ని 250 కోట్ల రూపాయల లార్జెస్ట్ టెక్నాలజీ సెంటర్ని అమరావతికి తీసుకొచ్చాం, తర్వాత ఫ్లైఓవర్ శంకర్ విలాస్ మరి 30 ఏళ్ళ నుంచి అది దానికి ఎంత కోఆర్డినేట్ చేయాల్సి వచ్చింది, కలెక్టర్ గారు కానీ మున్సిపల్ అధికారులు కానీ అన్ని కోఆర్డినేట్ చేసుకొని డిపిఆర్లు చేసుకొని ఇవన్నీ చేస్తే అది ఈరోజుకి అయింది, ఈరోజుకి ఈరోజు అవ్వవు కదా. అదేవిధంగా గుంటూరు పట్టణానికి కావాల్సిన ఆర్ఓబీల మీద వర్క్ చేస్తూ ఉన్నాం. 1, 2, 3 ఎన్నో కొన్ని అవి కూడా ఒక 5-6 నెలల్లో అవి కూడా శాంక్షన్ అవుతాయి. ఇలా బ్యాక్గ్రౌండ్లో పద్ధతి ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం ఇవన్నీ చేసుకొని డెఫినెట్గా మీరు గుంటూరులో ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధిని మాత్రం చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటాను.